నాకు తీరని అవమానం జరిగిందన్నయ్య. చిత్తరం కేరకట్టపై ఈ మాచిరా తమ్ముడికే అవమానమా? ఎవడు చెవడు వాడు అంతటి సాహసం చేసిన వాడు ఈ గుడి మీద ప్రతికి పట్ట కట్టకూడదు. వారే అన్నయ్య రాజశేఖర్ ఒక ఆడపిల్ల ముందు నన్ను కొట్టి పంపించాడు. ముక్కలుగా ముక్కలుగా నరికి ఈ కడ్డపై అంటే ఎంతో దానికి నిర్పించాలి. తమ్ముడు రాజశేఖర్ గారు ప్రతి విషయంలో మన కంటూ తగులుతూనే ఉంటాడు. అంతేకాకుండా మన తరతరాలుగా మన కుటుంబంపై వాళ్ళ కుటుంబం ఎప్పుడు గెలుస్తూనే ఉంది. ఈసారి రాజశేఖర్ గారిని అంతం చేసి ఎలాగైనా మనమే గెలవాలి. ఇంతకీ ఏం జరిగింది? ఒకరున్న నిరజానపై చేశారన్నయ్య, అంతలో వాడు వచ్చి కొట్టాడన్నయ్య. తమ్ముడు ఆర్ రాజశేఖర్ గారు నీ వంటిపై చెయ్యి వేసి చాలా పెద్ద తప్పు చేశాడ్రా. చిక్కవాడికి నువ్వు ఏ ఆడదాని ముందైతే అవమానించబడ్డావో అంటే ఆడదాన్ని ఆర్ రాజశేఖర్ గారి ముందు దాన్ని జీవితం సర్వనాశనం చేసి మన తమ్ము మగతనం ఏంటో నిరూపించాలరా. దానికి అన్నయ్య ఆ జీవితం అనుభవించకపోతే వాడు మగాడే కాదన్నయ్య. అన్నయ్య ఈ తెలంగాణ గడ్డపై నా బంధు లాంటి మన లాంటి కిరాతకులో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలియాలి. అలా అన్నయ్య కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అది నా కళ్ళలో వస్తుంది అన్నయ్య. కాగల కార్యాన్ని గంధర్వులలో తీర్చినట్లు అవకాశం వస్తుంది. అప్పుడు ఆ రాజశేఖర్ గారిని ముక్కలు ముక్కలుగా నరికి ఈ తామరచర్ల గడ్డపై వాడి రక్తంతో కల్లాపి చల్లుతాండ్రా. తమ్ముడు నువ్వేం బాధపడకు, ఇక నువ్వు వెళ్ళు, దాని సంగతి నేను చూస్తాను. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కళ్ళల్లో ఉంటుంది అన్నయ్య.